ఆదిలాబాద్ జిల్లాలో నాగోబ జాతర ఘనంగా జరుగుతోంది. దారులన్నీ కేసలాపూర్ వైపే అన్నట్లు గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే పెర్సపెన్ బాన్పెన్ పూజలు పూర్తి చేశారు మెస్రం వంశస్థులు. ఈ నెల 6 వరకు నాగోబ జాతర జరగనుంది. మరిన్ని వివరాలు ప్రేమ్ సాగర్ అందిస్తారు. రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా నాగోబకి పేరుంది. నాగోబ జాతర స్టార్ట్ అయింది. ఈ నెల 6వ తేదీ వరకు కూడా జాతర ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి నాగోబకి దర్శనం చేసుకుంటున్న సందర్భం. దాదాపు 5 రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలే కాదు గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా చాలామంది ఈ జాతరకు తరలివస్తూ ఉంటారు. ప్రధానంగా అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకి గంగా జలాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మా జాతర ప్రారంభమైనట్టు అనౌన్స్ చేస్తుంటారు. 31వ తేదీన అర్ధరాత్రి నాగోబాకి అభిషేకం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా భక్తులకి దర్శనం కోసం అనుమతిస్తున్న నేపథ్యం ఉంది. సో చూడొచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నాగోబ దర్శనానికి భక్తులంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం. గంట 2 గంటల సమయం పూర్తిగా భక్తులకు నాగోబ దర్శనానికి పడుతున్నట్టు చెప్తున్నారు. ఆలయానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా భక్తులు చాలా ఓపికతో ఉదయం నుంచి కూడా లైన్లలో నిలబడి నాగోబ దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. సో దీంతోపాటు నాగోబకు సంబంధించి ప్రతిసారి కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎండోమెంట్ కావచ్చు, దాంతోపాటు మెస్రం వంశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా. సో నిన్న కూడా ప్రధానంగా వీళ్ళ తంతు ఏదైతే ఉంటుందో మెస్రం వంశానికి సంబంధించి కావచ్చు, ఆదివాసీలకు సంబంధించిన కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ చూడడానికి చాలామంది భక్తులు ఎక్కువగా ఈ నాగోబ క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. సో వీళ్ళలో నిన్న ప్రధానంగా బాన్పెన్ పెర్సపెన్ అనే పూజలు కూడా నిన్న నిర్వహించిన నేపథ్యం. దాంతోపాటు ప్రధానంగా రేపు బేతాల పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏటా జాతర 3వ రోజు దర్బార్ నిర్వహిస్తారు. అధికారులంతా కూడా ప్రజాప్రతినిధులంతా కూడా ఆదివాసీలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపుతూ ఉంటారు దర్బార్ నేపథ్యంలో. కానీ గత 2-3 ఏళ్ళ నుంచి కరోనా నేపథ్యంలో దర్బార్ రద్దు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా. దర్బార్ సంబంధించి కూడా ఇలాంటి లేదు కాబట్టి ఈరోజు ఆదివాసీలే స్వయంగా తమ సమస్యలకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడతారని చెప్పి ఈరోజు వాళ్ళు స్పష్టం చేసిన నేపథ్యం. సో దర్బార్ నిర్వహించకపోవడం పైన పూర్తి స్థాయిలో ఆదివాసులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక నాగోబా దర్బార్ అనేది. తమకు తాగునీటి సమస్య కావచ్చు, మిగతా వాటికి సంబంధించిన దానిపైన ఇష్యూ కావచ్చు, మిగతా దానిపైన మాట్లాడడానికి ఈ దర్బార్ అనేది ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి కూడా దర్బార్ లేకపోవడం వల్ల ఆదివాసులంతా కూడా చాలా నిరాశకు లోనైన సందర్భం అయితే కనిపిస్తుంది. సో భారీగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. జాతర వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద జాతర అని చెప్పి చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున స్టాల్స్ కావచ్చు, వివిధ ప్రాంతానికి సంబంధించిన వివిధ కళాకృతులు లాంటివన్నీ కూడా ఇక్కడికి ప్రతి ఏటా కూడా నాగోబాద్ సంబంధించిన జాతరలో 10 రోజుల పాటు ఇక్కడ ఉంటుంది. సో 6వ తేదీ వరకు ఉత్సవాలు నాగోబాకు సంబంధించినవి జరుగుతాయని చెప్పి చెప్పినప్పటికి కూడా మొత్తంగా 10 రోజుల వరకు పూర్తిగా నాగోబాకు సంబంధించిన ఈ రష్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా భక్తుల కోసం కొంత ఫెసిలిటీ ఇచ్చింది. ఈసారి భక్తులు ఈ నాగోబా కెస్లాపూర్ గురించి కావచ్చు, ఈ ముత్నూరు నుంచి ఉట్నూరు వయా రూట్లో పోయే బస్సులు ప్రతి బస్సు కూడా నాగోబా జాతరకి రావాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఏ బస్సు ఈ రూట్లో వచ్చినా కూడా ఖచ్చితంగా నాగోబా ఆలయం వరకు కూడా ఆర్టీసీ బస్సు సర్వీసులు అనేటివి వాళ్ళు నడుపుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా భక్తులకు కొంత ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేసిన సందర్భం అవుతుంది. ఆ ఏర్పాట్ల విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా భక్తులు అవేమీ పట్టించుకోకుండా నాగోబ దర్శనానికి మాత్రం పోటెత్తిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్, బి సెక్షన్, నాగోబా క్షేత్రం నుంచి.